ఎక్కువ పూజలు చేసేవారికి దౌర్భాగ్యం దుఃఖం ఎందుకు మిగులుతుంది? చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎక్కువ పూజలు చేసేవారికి నిత్యం భగవంతుని ఆరాధించే వారికి కష్టాలు వస్తాయి. అసలు పూజను చేయని వారికి, పాపాలు చేసేవారికి అంతా మంచే జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే ఒకరోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడు, స్వామి ఎందుకు మీరు ఎక్కువ పూజలు నిత్యం మీ నామస్మరణలో ఉన్నవారిని దుఃఖాన్ని ఇస్తున్నారు? అసలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరబత్తి కూడా వెలిగించరు, ఎవరికి ఏ దానం చేయరు, కానీ అలాంటి వారికి సుఖాలను ఇస్తున్నారు అని అడిగితే దానికి శ్రీ మహావిష్ణువు, నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలానే ప్రశ్న వేశాడు. ఇప్పుడు స్వామి నారదుడితో ఇలా అన్నారు, నారద మనమిద్దరం బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామా అని అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నారద మహర్షుల వారు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు. అలా వెళ్తుండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది. వారు అక్కడికి వెళ్ళి, ప్రభు విష్ణువు ఇలా అన్నారు, బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇస్తారా అని అడగగా ఆ ఇంటి యజమాని అయిన సేటు బయటకి వచ్చి ఏంటి అని అడిగాడు, మాకు చాలా ఆకలిగా ఉంది. తినటానికి ఏమైనా ఇవ్వగలరా అని అడగగా దానికి సేటు, మీ బాబు సొమ్ము ఏమైనా ఇక్కడ దాచారా, ఇవ్వండి అని అడుగుతున్నారు, వెళ్ళు వెళ్ళు అని అంటాడు. మేము యాచకులము, భిక్షం అడుగుతున్నాము అంటే వెళ్ళు వెళ్ళు బయటకి వెళ్ళండి అని అంటాడు ఆ సేటు. నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకుని బయటకు తీసుకువచ్చి, సేటు అంత అవమానం చేశాడు, అతన్ని మీరు ఏమీ అనలేదు, మీరు అతన్ని శపించండి అని కోరాడు. శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులను పైకి ఎత్తి, నీకు నాలుగు వైపుల నుంచి ధనం రావాలి, నీ వ్యాపారం ఇంకా వృద్ధి చెందాలి, మీ ఇంట్లో సంపద పెరగాలి అని వరాన్ని ఇచ్చారు. అప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకుని ఇలా అన్నారు, మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమ్మన్నారు అన్ని మాటలు అని అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మీ వృద్ధి చెందాలి అని అంటారేంటి స్వామి అనగా దానికి స్వామి, పద నారద వెళ్దాం అంటారు. అలా వారు ముందుకు వెళుతుండగా ఒక పూరి గుడిసె కనిపించింది. అక్కడ ఒక ముసలావిడ కూర్చొని ఉంది. అక్కడికి వెళ్ళి మాతా భిక్షాందేహి అని అడుగుతారు, తల్లి మాకు ఆకలిగా ఉందమ్మా, తినటానికి ఏమైనా పెట్టమ్మా అని అడిగారు. అప్పుడు ఆ తల్లి, స్వామి మా ఇంట్లో తినడానికి అయితే ఏమీ లేవు, నాకు ఒక ఆవు ఉంది, ఆవుకి నేను సేవ చేసుకోవడం వల్ల అది రోజు నాకు పాలని ఇస్తుంది, ఆ పాలే ఉన్నాయి, మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చోమని చెప్పి వారికి పాలను తీసుకువస్తుంది. అప్పుడు నారదుల వారు, స్వామి ఇంత మంచి తల్లి మనల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి తనకు ఉన్నదానిలో మన ఆకలి తీర్చాలి అనుకుని పాలు ఇచ్చింది, కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు, ప్రభు ఆ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అడగానే శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులతో నీ ఆవు చనిపోవాలి అని దీవించారు. నారదుడు అంటున్నారు, ప్రభు మీ స్వరూపం నాకు నచ్చడం లేదు, ఆ సీటు అవమానిస్తే అతనికేమో ఇంకా ధనం వృద్ధి కావాలి అని దీవించారు. ఆ తల్లి ఆవు పాలను మీకు ఇచ్చి ఆకలి తీర్చితే ఆవు చనిపోవాలని దీవిస్తారా అని అంటారు. దానికి స్వామి ఇలా అంటారు, నారద నువ్వు నా లీలలను అర్థం చేసుకోలేదు అని అంటారు. స్వామి మీరు నాకు చెప్పింది అని అంటాడు నారదుడు. దానికి స్వామి, ఆ ముసలావిడ రోజు నా నామస్మరణే చేస్తుంది, నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది, తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకుంది, తన మనసు దాని మీదే ఉంది, ఆవిడ ఆవుకి సేవ చేస్తుంది, చనిపోయే సమయంలో విచారిస్తుంది, నేను చనిపోయాక నా ఆవు ఏమవుతుంది, ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు, విష్ణువు వద్దకు ఆమె చేరుకోలేదు, అందుకు
నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలి అని చెప్పాను అని అన్నారు. దానికి నారదుడు, సరే స్వామి, ఇది అర్థమైంది, మరి సేటుకు ఎందుకంత ధనం రావాలి అని వరం ఇచ్చారు అని అడగగా దానికి శ్రీ మహావిష్ణువు, అతనికి ధనం పైన చాలా ప్రేమ ఉంది, అందుకే అతనికి లక్ష్మీ వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను. ఆ ధనాన్ని మూటలు మూటలు కట్టి అతను మరణిస్తాడు. ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే, ఆ డబ్బు మీద ప్రేమతోనే, ఆ డబ్బు మీద ప్రీతితోనే, డబ్బు యొక్క ఆలోచనలతోనే అతను మరణిస్తాడు. అతడు చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు. అతడు ఎప్పటికీ భగవంతుణ్ణి సుఖలోకాలు అతనికి ప్రాప్తించవు అని చెప్పారు శ్రీ మహావిష్ణువు. కాబట్టి భగవంతునికి ఏది ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు. మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తాము, కానీ మన భవిష్యత్తు అనేది భగవంతునికి తెలుసు, అది భగవంతుని నిర్ణయం. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి నిందించకుండా, భగవంతుణ్ణి విడవకుండా సదా దైవనామస్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి. ఎప్పటికీ మీ వెంట దైవం ఉంటాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల నా ఛానల్ మరికొంతమందికి వెళుతుంది. షేర్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ.